నీళ్లు నిదులు నియామకాలే పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకు వెళ్తోంది. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నీటితో కలకలలాడుతున్నాయి. చివరి ఎకరా వరకు నీళ్లు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆరేళ్ల కిందటి వరకు పల్లేర్లు మొలిచిన బీడు భూములు ప్రస్తుతం పచ్చని పంట పొలాలుగా మారాయి. అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో వేసవిలోనే అప్పర్ మానేరు నిండింది. 2.2 టీఎంసీల నీటితో ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. సీఎం కేసీఆర్ కార్యదక్షతతో వానాకాలం పంటకు నీళ్లు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. జూలై మొదటి వారంలో అప్పర్ మానేరు నీటి విడుదలకై ఇరిగేషన్ అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల ప్రాంతం ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజమవుతుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.